రామ్ తిరిగి స్వాగతం ఇరాన్ పాకిస్తాన్ కొట్టుకుంటున్నాయట యుద్ధం చేసుకుంటున్నాయట ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటున్నారట ఎందుకంటున్నారంటే మాట ఎవరు ఇందుట్లో మనం ఎందుకు ఇద్దరు ఇద్దరు కాదా అని నేను అడుగుతున్నా ఒకరిని సమర్థించటానికి ఇద్దరు కూడా ఏం చేస్తున్నారు పాకిస్తాన్ గురించి మనకు తెలియాల్సిన పని లేదు ఉగ్రవాద ఫ్యాక్టరీ పాకిస్తాన్ ప్రపంచానికి ఎక్స్పోర్ట్ దానికి ఏదైనా ఇప్పుడు చేయడానికి ఏమి లేదు దానికి ఎక్స్పోర్ట్ ఒక్కటే ఉగ్రవాదం ఒక్కదాన్ని ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది ఈ ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాదం జరిగినా దాని మూలాలు పాకిస్తాన్కి వస్తున్నాయి అది మనకు తెలిసిందే ఇరాన్ ఏమన్నా తక్కువదిందా ఇరాన్ కూడా అటువంటిదే కదా ఇరాన్ వాళ్ళ మీరు వాళ్ళ హౌతీ దాడులు మొత్తం ప్రపంచ వ్యాపారం స్తంభించిపోతుంది కదా రెడ్సీలో దానికి కారణం ఎవరు హౌతీ దాడులు హౌతీ ఎవరిది హౌతీలంతా కూడా ఈ ఇరానే పెంచి పోషిస్తూ ఉంది అసలు అక్టోబర్ ఏడు ఇజ్రాయల్ మీద దాడి చేసిన హమాస్ని ఎవరు పెంచి పోషించారు ఇజ్రాయలే పెంచి పోషిస్తూ ఉంది అలానే లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లాని ఎవరు పెంచి పోషిస్తున్నారు ఇజ్రాయల్ సారీ ఇజ్రాయల్ అంటున్నారు ఇరాన్ పెంచి పెంచి పోషిస్తూ ఉంది ఇవన్నీ షియా ఉగ్రవాద సంస్థలు అలానే ఇరాక్లో ఉన్న అమెరికా సైన్యమే దాడులు చేస్తుంది ఎవరు షియా మిలీషియా వాళ్ళెవరు వాళ్ళు ఇరాన్ మద్దతుదారులే అంటే ఏంటి సున్నీ ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తూ ఉంటే షియా ఉగ్రవాదాన్ని ఇరాన్ పెంచి పోషిస్తుంది ఎవరిని ఎందుకు మద్దతు ఇవ్వాలి ప్రపంచ శాంతికి రెండు దేశాలు కూడా విఘాతం కలిగిస్తున్నాయి దురదృష్టం ఏంటంటే ఇరాన్ను ఎప్పుడైతే పాకిస్తాన్ మీద దాడి చేసి అక్కడ ఆ జైషే ఎల్ అదిల్ అనేటువంటి ఉగ్రవాద సంస్థ స్థావరం మీద దాడి చేసినప్పుడు భారత్ ఒక ప్రకటన ఇచ్చింది మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తా దృష్టిలో ఇచ్చి ఉండాల్సింది కాదు కామ్గా నాకు నాకున్నటువంటి చాలా గట్టి అభిప్రాయం ఎందుకంటే ఇక్కడ ఎవరి ఎందుకు మనం మనం ఎంతసేపటికి ఏంటి పాకిస్తాన్ మీద ఎవరు దాడి చేసినా మనకు సంతోషం కనపెడుతుంది కానీ మీకు అర్థం కావట్లేదు అక్కడ ఇరాన్ విషయంలో ఇవాళ ఎంటైర్ పాశ్చాత్య ప్రపంచం ఇరాన్ మీద కోపంగా ఉంది ముస్లిం ప్రపంచంలో సున్నీ ప్రపంచం కూడా కోపంగా ఉంది పైకి చెప్పుకోరు సౌదీ అరేబియా యుఏఈ బహ్రెయిన్ ఈజిప్ట్ సూడాన్ వీళ్ళకి ఎవరికి వాళ్ళ మీద ప్రేమ లేదు ఏది ఇరాన్ మీద ఎట్లయినా అవకాశం దొరికితే ఇరాన్ దెబ్బతీయాలని వాళ్ళకు కూడా ఉంటుంది సో కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇరాన్ని మనం సపోర్ట్ చేసినట్టుగా అనిపించడం కూడా మంచిది కాదు ఎందుకంటే ఇవాళ ఇరాన్ వల్లనే అసలు ఇజ్రాయెల్ వారు అక్కడ గల్ఫ్ యుద్ధం జరుగుతుంది మధ్య ఆసియా యుద్ధానికి ఎందుకంటే ఏంటి యుద్ధానికి కారణం ఏంటి అసలు ఎప్పుడో సెటిల్ అయ్యేదండి ఈ ఇష్యూ భారత్లో తెలియకుండా ఏదేదో మాట్లాడతారు తప్పితే రెండు దేశాలు ఏర్పడాలనేది అమెరికా ఒప్పుకుంది అమెరికా బలవంతం వలన కావచ్చు ఏదైనా కావచ్చు ఇజ్రాయెల్ ఒప్పుకుంది ఒప్పందం అయిన ఆల్మోస్ట్ అయిపోయిన దాన్ని వీళ్ళే చెడగొట్టారు ఈ ముస్లిం దేశాలు అందరూ కలిసి పాలస్తీనా వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు మొదట్లో రెండు దే మొత్తం దానికి అటువంటిది ఇవాళ మీరు దాన్ని అసలు ఇజ్రాయెల్ అనేది ఉండకూడదు అక్కడ దేశాన్ని నాశనం చేయాలి అని ఎవరు చెప్తున్నారు మెల్లిగా మిగతా వాళ్ళు రికన్సిల్ అయిపోయారు ఇజ్రాయల్తో సంబంధాలు కూడా పెట్టుకున్నారు యుఏఈ బహ్రెయిన్ ఈజిప్ట్ వాళ్ళందరూ కూడా సౌదీ కూడా పెట్టుకోవడానికి తయారైంది ఒప్పుకొని ఒకే ఒక పెద్ద దేశం ఏదంటే ఇరాన్ వాళ్ళు వాళ్ళ ప్రపంచ శాంతికి అసలు ఈ గొడవ మధ్య ఆసియా పరిష్కారం అయ్యేటువంటి దాన్ని పరిష్కారం కానివ్వకుండా చేస్తుంది రెండు దేశాలు కుదరదు ఒక పాలస్తీన్ ఉండాలి ఇజ్రాయల్ గుంట లేదని గట్టి గట్టిగా దానికోసం పోట్లాడుతున్నటువంటి దేశం ఇరాన్ దాన్ని ఇట్లా సపోర్ట్ చేస్తామండి ఎందుకంటే ఇక్కడ చాలా కాంప్లెక్స్ ఇన్జి ఇది సిచ్యువేషను చంత సింపుల్ సొల్యూషన్ లేదు కదా మనకన్నా వాళ్ళకి విదేశాంగ శాఖ మనకన్నా బెటర్గా తెలుసు కదా ఈ విషయాలు రెండోది ఇంకొకటి ఆలోచిద్దాం పాకిస్తాన్ ఇవాళ ఎవరి మీద దాడి చేసిందండి బెలూచిస్తాన్ బెలూచి ఇంకొక విషయం మీకు ఏంటంటే అక్కడ ఇరాన్ ఇక్కడ యువతల వైపు దాడి చేసిన పాకిస్తాన్ అవతల ఇరాన్ మీద దాడి చేసిన ఎవరి మీద దాడి చేసింది బేసికల్గా బెలూచీల మీద బేసికల్గా బెలూచీలు అటైనా ఇటైనా ఎవరి బెలూచీలు బెలూచీలు స్వాతంత్రం మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వాళ్ళ స్వాతంత్రం కోసం పోట్లాడుతున్న వాళ్ళు వాళ్ళదొక అద్భుత పోరాట పోరాట ఇది చరిత్ర వాళ్ళది బెలూచీలది భారత్ వాళ్ళకి ఇప్పుడు ఇది పాకిస్తాన్ బెలూచి వాళ్ళ మీద దాడి చేయటమే కాదు ఇరాన్ కూడా బెలూచి వాళ్ళ మీద దాడి చేసింది అయితే తేడా ఉండొచ్చు అసలు పాకిస్తాన్ దాడి చేసింది ఎవరి మీద బెలూచి లిబరేషన్ ఆర్మీ ఎవరండి వీళ్ళు వీళ్ళు మత సం తీవ్రవాద మత సంస్థలు కాదు ముస్లింలే బెలూచీలు మొత్తం కూడా కాకపోతే వీళ్ళు సెక్యులర్ ఫ్రంట్ వాళ్ళకి ప్రధానమైంది బెలూచీల స్వాతంత్ర పోరాటం మతం ఇస్లామిక్ రాజ్య స్థాపన కాదు వీళ్ళు చాలా దీని గురించి మనం ఎన్నోసార్లు వీడియోలు చెప్పుకున్నాం కాకపోతే ఇరాన్ దాడి చేసిన జైషాల ఆదిల్ మాత్రం అది ఖచ్చితంగా ఇస్లామిక్ మత సంస్థ కాకపోతే బెలూచిల్ది అది కూడా కాకపోతే ఇద్దరికి ఎవరికి ప్రేమ లేదండి బెలూచీల మీద సిస్తాన్ బెలూచిస్తాన్ ఏదైతే ఇవాళ ఇరాన్లో ఉందో అది వాస్తవానికి బెలూచిస్తాందే ఈ బ్రిటిష్ వాళ్ళు భారత్కి ఎట్లా అన్యాయం చేశారో అందరికి అన్యాయం చేశారంటే వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే క్వశ్చన్ కోసం గ్రేట్ గేమ్ పేరుతోటి వీళ్ళని దగ్గర చేర్చుకోవాలి అప్పటికి మన బోర్డర్ అక్కడ దాకా ఉంది కదా ఎవరిని దగ్గర చేర్చుకోవాలి ఇరానీల్ని ఆఫ్ఘనిస్తాన్కి మనం మనం మచ్చిక చేసుకోవాలని బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే బలూచిస్తాన్ కొన్ని వాళ్ళకి అప్పచెప్పారు అలా వెళ్ళిపోయింది సిస్తాన్ బెలూచిస్తాన్ ఏదైనా సరే సరే అదొక విషాద కదా బలూచిస్తాన్ కదా కాకపోతే వీళ్ళు ఎవరికి ప్రేమ లేదండి వాళ్ళు షీ వాళ్ళు మొత్తం షియా కంట్రీ వీళ్ళ మీద వివక్ష చూపిస్తున్నారు ఈ సిస్తాన్ బెలుచిస్తాన్లో ఉన్న వాళ్ళు అందరూ వీళ్ళు సున్నీలు బెల్ బెలూచీలు సహజంగా సున్నీలు వాళ్ళందరూ కూడా సో కాబట్టి ఏంటి ఇప్పుడు ఇక్కడ 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 సమస్య బెలూచి సమస్య రాదు సమస్య ఏంటంటే ఇరాన్ ఎందుకు మొదట దాడి చేసింది జైషీల ఆదిలు ఇవాళ వచ్చింది కాదు కాదు రెండు వేల పన్నెండు నుంచి ఉంది అది మరి ఇవాళ ఎందుకు దాడి చేసింది అక్కడ దాడులు జరుగుతుంటే మధ్య ఆసియాలో గొడవలు జరుగుతూ ఉంటే అమెరికా హౌతీల మీద దాడి చేస్తూ ఉంటే ఇరాన్ దాన్ని డైవర్ట్ చేయడానికి ఏమన్నా పాకిస్తాన్ మీద దాడి చేసిందా కొద్ది రోజులు పోతే కానీ దాన్ని అసలు దాని గోల్ సెంటర్ అర్థం కావట్లేదు ఎవరికి కూడా ఎందుకంటే మధ్య ఆసియా నుంచి యుద్ధాన్ని భారత ఉపఖండంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తుందా అంతే కదా ఇప్పుడు ఎర్ర సముద్రంలో ఉన్నటువంటి దాన్ని ఇండో ఇండియన్ ఓషన్ని అరేబియా మహాసముద్రానికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు ఇరాన్ అంటే ఇష్యూ అప్పుడు చాలా కాంప్లికేటెడ్ అవుతుంది సో భారతదేశానికి ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది సో కాబట్టి మనం ఇమ్మీడియట్గా కంక్లూషన్స్ జంప్ అయ్యి పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఇరాన్ వాడు చేశాడు కాబట్టి చప్పట్లు కొట్టుకునే పరిస్థితి అయితే ప్రస్తుతం లేదు ఇది మనం తెలుసుకోకపోతే మాత్రం చాలా దెబ్బతింటాం చాలా దెబ్బతింటాం ఎందుకంటే వీళ్ళు ఎవరండి వీళ్ళంతా కూడా అటువైపు ఇటువైపు నేను చెప్పాను కదా ఇద్దరు ఉగ్రవాదులు పెంచి పోషిస్తున్న వాళ్ళే కాబట్టి మనం తొందర పడకూడదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అసలు ఈ ఇరాన్ లక్ష్యం ఏంటో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇరాన్ ఇవాళ ప్రపంచ శాంతికి ఒక విలంగా కూడా తయారైంది పాకిస్తాన్ గురించి ఎవ్వడికి భ్రమం లేవండి ఏ ఒక్కడికి భ్రమం ప్రపంచంలో ఎవ్వడు కూడా ఈవెన్ ముస్లిం ప్రపంచంలో కూడా పాకిస్తాన్ తోటి సత్సంబంధాలు నిలుపుకోవాలనేటువంటి భావన ఎవరికి లేదు కాబట్టి దాని గురించి మనకేమిదే అవసరం లేదు కాకపోతే ఇది మన భారత ఉపఖండంలోకి స్పిల్ ఓవర్ అవుతుందా ఈ యుద్ధం భారత్ ఈ యాంగిల్ ఆలోచించాలి పాకిస్తాన్ మీద దాడి చేశారు కాబట్టి పరోక్షంగా దానికి మద్దతు ఇచ్చే పని మనం చేయకూడదు నా ఉద్దేశం ఈ విషయంలో ఎందుకంటే రెండు రెండే దొంద దొందే ఒకడు ఒక ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ రెండో వాడు ఇంకో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు ముస్లిం దేశాల్లోనే ఇద్దరి మీద ఎవరికి మంచి ఉపయోగం లేదు నాకు ఉన్నటువంటిది మీరు అనవచ్చు ఏంటంటే ఇరాన్లో కెర్మాన్ అనే ప్రాంతంలో ఆ సులేమాని చనిపోయిన దానికి వార్షికోత్సవం సందర్భంగా సూసైడ్ బాంబుతో వంద మంది చంపారు దానికి రిటాలియేషన్గా ఇరాను మూడు చోట్ల దాడి చేసింది ఒక చోట కాదు ఇది సిరియాలో మీకు దాడి చేసింది సిరియాలోని ఇద్లిప్లో దాడి చేసింది అట్లనే మీకు ఇరాక్లోని కుర్దిస్ రాజధాని ఎర్బిల్ మీద దాడి చేసింది పాకిస్తాన్లోని కోహీ సాబ్జులో దాడి చేసింది కాబట్టి ఒక చోట దాడి చేయలేదు ఇరాను వాళ్ళ ఉద్దేశాలు ఏంటనేది పూర్తిగా ఎవరికి తెలియట్లేదు డైరెక్ట్గా ఇంకొక విషయం అర్థం మీకు చాలా ఇంత యుద్ధం జరుగుతున్న ప్రాక్సీ వారు చేస్తూ ఉంటుంది ఇరాన్ ఎప్పుడు డైరెక్ట్గా యుద్ధంలోకి రాదు హెజ్బుల్లా ద్వారాను హౌతి ద్వారానో లేకపోతే హమాస్ ద్వారానో లేకపోతే షియా మిలిషియా ఇరాక్ ద్వారానో యుద్ధం చేస్తుంటుంది కానీ డైరెక్ట్గా ఇరాన్ ఎప్పుడు యుద్ధం చేయదు మొట్టమొదటిసారి ఇరాన్ డైరెక్ట్గా ఈ మూడు దేశాల మీద బాంబులేసింది కాబట్టి దాని లక్ష్యం ఏంటి అమెరికా ఇరాన్ ప్రత్యక్ష యుద్ధం లేదు ఇంతవరకు కాబట్టి దాని లక్ష్యం ఏంటి అనేది మనకు తెలియకుండా ప్రతిస్పందించటం తొందరపాటు చర్యగా నాకు అనిపిస్తూ ఉంది వేచి చూద్దాం కొద్ది రోజులు వేచి చూడాల్సిన అవసరం మాత్రం ఈ పాకిస్తాన్ ఇరాక్ ఇరాన్ ఘర్షణలో ఎంతైనా ఉందనేది మాత్రం నాకు అనిపిస్తుంది ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి